ఈరోజు ఏదైతే గత ఒక 19 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను పరిష్కరించకుండా, వాళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కరించకుండా ఈరోజు కేసీఆర్ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. వాళ్లను ఆర్టీసీ కార్మికులను ఉద్యమ సమయంలో అన్ని రకాలుగా వాడుకొని బస్సు పయ్య పల్లెల్లో కదలకుండా చేసిన చరిత్ర వీళ్ళది, ఆర్టీసీ కార్మికులది. అట్లా పల్లెల్లో బస్సు కదలకుంటేనే ఆ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు మమేకమై పనిచేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చిందనే సత్యాన్ని అందరూ గ్రహించాలి. అట్లాంటి ఆర్టీసీని అప్పుడు గతంలో కేసీఆర్ గారు కానీ, అప్పుడున్న కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఆర్టీసీ కార్మికుల పట్ల ఏదైనా చర్యలు తీసుకుంటే మేము ఊరుకోమని చెప్పి హెచ్చరించారు. వాళ్ళ బతుకులు బాగు చేస్తామన్నారు, వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తామని చెప్పారు. మరి అట్లాంటి మాటలు తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన నేతలకు, సోకాల్డ్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న నేతలకు, మంత్రులకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ స్వరాన్ని భిన్నంగా వినిపిస్తున్నారు. ఆ రోజు మాట్లాడిన మాటలకు ఈ రోజు మాట్లాడిన మాటలకు పొంతన లేదంటే వీళ్ళు గజనీలుగా మారి వ్యవహరిస్తున్నారు. ఎవరైతే మంత్రులు వాళ్ళ నోరు విప్పుతున్నారో వాళ్లకు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్న వాళ్ళు మంత్రులైతారు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు సెల్ఫ్ డిస్మిస్ అవుతారా? ఇది ఏ విధంగా న్యాయమో ఒకసారి కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ ఆస్తులను 60,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టే క్రమంలోనే ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారికి ఈరోజు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ రకంగా ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినా కానీ వీళ్ళు ఇంత కూడా చలించట్లేదంటే వీళ్ళు ఎంత స్థిరమైన నిర్ణయంతో ఆస్తుల మీద కన్నేసి ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పారు. మనం మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ, ఈ తెలంగాణను ఈరోజు అప్లమయంలోకి నెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థ. లాభాలు వచ్చినా కానీ నష్టాలు వచ్చినా కానీ ప్రజలను రవాణా చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ మీద ఉంది. మరి అట్లాంటి ఆర్టీసీ కార్మికులు 30-40 సంవత్సరాల నుండి పనిచేస్తుంటే వాళ్లకు సరైన శాలరీస్ లేక, వాళ్లకు సరైన డిమాండ్లు నెరవేర్చక వాళ్లను పూర్తిగా అదో పాతలానికి నెట్టిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి వాళ్ళు అడిగిన సమస్యలు కూడా గొంతెమ్మ కోరికలు కాదు. వాళ్ళు ఏవైతే డిమాండ్లు పెట్టారో గొంతమ్మ కోరికలు కావు. చర్చలకు పిలిపించి వాటిని పరిష్కార దిశగా ఆలోచించే రీతిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తలేదు. హైకోర్టు కూడా చర్చలకు పిలవమని చెప్పినా కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా టీఆర్ఎస్లో ఉన్న నేతలు మాట్లాడుతూ పూర్తిగా ఆర్టీసీ కార్మికులు అంటేనే ఒక చిన్న చూపు విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఓడ దాటేదాక ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా అనే రీతిలో ఆర్టీసీ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే గనక కొనసాగితే ఆర్టీసీ కార్మికులే కాదు, రేపు సింగరేణి కార్మికులకు కూడా ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు గారికి ఈ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదనే విషయం తెలియలేదా? ఆయన రాజీనామా చేయగానే ఈరోజు ఆర్టీసీ నష్టాల ఊబిలోకి కూరుకుపోయిందా? మొన్నటికి మొన్న సింగరేణి కార్మిక గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత గారు కూడా రాజీనామా చేశారు. అంటే అది కూడా రేపు వీళ్ళు దాని మీద కూడా కన్నేసి రేపు దాన్ని కూడా ఆక్రమించే ప్రయత్నంలో, ప్రైవేటీకరణ చేసే యత్నంలో ఉన్నారు భాగంలో ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కార్మికులంతా ఐక్యంగా ఉండి ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తిగా ఏకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికులతోనే కాదు, రేపు బళ్లను కూడా తీసేస్తున్నారు, మూసివేస్తున్నారు. వాళ్ళు పిఆర్సీ అడిగితే కూడా వాళ్ళ మీద కూడా నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఏదైతే కార్మికుల హక్కుల కోసం ఈరోజు వాళ్ళు సమ్మె చేస్తున్నారో ఆ కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మనమందరము ఐక్యంగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్టీసీ అనేది ఆర్టీసీ సంస్థ పెద్ద సంస్థ, ఇది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. మరి అట్లాంటి గిన్నీస్ బుక్లో ఎక్కిన సంస్థను ఈరోజు పూర్తిగా అప్పుల బాటలో నెట్టేసి పూర్తిగా నిర్దాక్షిణ్యంగా దాన్ని అధో పాతలానికి తొక్కేసిన చరిత్రహీనుడుగా
కేసీఆర్ గారు మిగిలిపోతారు. గిన్నీస్ బుక్ లో కాంగ్రెస్ ఎక్కిస్తే అధోపాతాలను నెట్టేసిన చరిత్రహీనుడుగా కేసీఆర్ మిగిలిపోతాడనే విషయాన్ని కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి కేసీఆర్ మొండి వైఖరిని వీడి కార్మికుల పట్ల, న్యాయమైన కోరికల పట్ల స్పందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.